నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలిగి 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా తామందరం నడుచుకుంటామని గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, యావత్ తెలుగు జాతి గర్వపడే నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ తెలుగుదేశం ద్వారా అనేక మంది రాజకీయాల్లో అవకాశాలు పొంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఆయన రూపొందించారని వివరించారు. బడుగు బలహీన వర్గాలు మరియు వెనుకబడిన తరగతులకు అండగా తెలుగుదేశం పార్టీ నిలిచి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అధ్యక్షులు పులిని శ్రీనారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పార్టీ అధ్యక్షులు, గూడూరు పూర్వ మండల పార్టీ అధ్యక్షులు, చిలకూరు పార్టీ అధ్యక్షులు, అలాగే ముఖ్యంగా రాష్ట్ర కమిటీ నాయకులు మా నాయకులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా మహిళలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు మనకి రాజకీయాల్లో భిక్ష లేదు. మా కూడా 95 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్గా రాజకీయ భిక్షను ప్రసాదించింది నందమూరి తారక రామారావు అని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ కానివ్వండి, ఒకవేళ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానివ్వండి, అందరూ కూడా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు. ఆ ధృవతార వెళ్ళిన తర్వాత ఈ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు గారు తన పొలస్ కందాల మీద తీసుకొని ఈరోజు వరకు కూడా ఏ లోటు రానియకుండా కార్యకర్తలను అన్నిత్యం అందుబాటులో ఉంచుతూ అన్నిత్యం కార్యకర్తల్ని ప్రోత్సహిస్తూ ఓడిపోయిన గెలిచిన తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. అంతేకాని ఇది ఎక్కడ కూడా పాదు అనేటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారినటువంటి దిగువ, ఆయనలో ఉన్నటువంటి త్యాగం, అలాగే ఆయన ఉన్న పట్టుదల మనందరం ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో రాణించాలని చెప్పి అందరినీ కోరుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా మహిళలు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కష్టపడి ఈరోజు ఎలక్షన్ చేశారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇంత ఎలక్షన్ ఎప్పుడు చేయలే. నాకు తెలిసి నేను 2 ఎలక్షన్స్ వెయిట్ చేశాను. నేను డైరెక్ట్గా నిలబడి అంతకుముందు చాలా ఎలక్షన్స్ చేశాను, దుర్గాప్రసాదరావు గారు ఉన్నప్పుడు కానీ, రాజశ్రమ గారు ఉన్నప్పుడు కానీ. ఈ ఎలక్షన్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజంగా వాళ్ళ శక్తి వంచన లేకుండా, శక్తికి మించి ఈరోజు మా కార్యకర్తలు పనిచేశారు, కసిగా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగడం ఖాయమని చెప్పి కార్యకర్తల కృషి అని చెప్పి తెలియజేస్తున్నా. కార్యకర్తలను అన్నిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి మా లోకేష్ బాబు గారి కృషి అని చెప్పి తెలియజేస్తూ, మరో పక్క యువ నాయకుడు, మనకి మనస్థైర్యాన్ని, ఆత్మధైర్యం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మేము మద్దతిస్తాం అనేటువంటి వచ్చినటువంటి మా బలి సోదరుల నాయకత్వానికి, నాయకులకి అందరూ కూడా పేరు పేరున శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ధైర్యంగా వచ్చి ఇక్కడ బైక్ ర్యాలీని పెట్టి దాదాపు 98% టీడీపీకి ఓటింగ్ ఏర్పాటు చేసినందుకు కృషి చేసినటువంటి మా బలిజన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనంతా లీడ్ చేసినటువంటి మా సోదరుడు, మా సన్నిహితుడు, మా శ్రేయోభిలాషి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి ఒక్క మహిళ కూడా
ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కానీ బూతుల దగ్గర నిలబడి పట్టుదలగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే నిన్న అడిగినట్టున్నారు కొంతమంది, మేము కూడా ఇక్కడికి వస్తాం, మమ్మల్ని తీసుకుపోవచ్చు కదా అని. కానీ తీసుకుపోవడానికి ఇబ్బంది లేదమ్మా, ఆడ ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఒక రోజు కావచ్చు లేకపోతే నైట్ ఉండొచ్చు ఇబ్బంది. మళ్ళీ అక్కడ రూమ్ కూడా చాలా చిన్నది, విపరీతంగా ఇబ్బంది పడే పరిస్థితి మహిళలకి, అన్నిటికీ ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి తీసుకెళ్ళగలకపోయినా తప్ప ఇంకోటైతే ఇంకా తల్లి మీరేమి మొగోళ్ళు కానీ తీసుకోరు, మీరు ఇంకా ప్రమాణం చేస్తారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మిమ్మల్ని ఏజెంట్గా తీసుకుపోలేదని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే సంగీతం మన భారతీయ సంస్కృతిలో భాగమని, అలాంటి సంగీతాన్ని కాపాడుకుంటూ నేటి తరానికి మన భారతీయ సంగీతం యొక్క విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని డోలు విద్వాన్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ డోలు విద్వాంసుడు సుబ్రహ్మణ్యం సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఆయన శిష్య బృందం ఆధ్వర్యంలో డోలు విద్వాంసుడు సుబ్రహ్మణ్యం సన్మాన అభినందన సభ ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ డోలు విద్వాంసుడు వినుకొండ సుబ్రహ్మణ్యం 2022 సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం విభాగంలో డోలు విద్వాన్ అవార్డును దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 6 తేదీ 2024 అందుకున్నారు. దీంతో ఆయన శిష్య బృందం సన్మాన అభినందన సభ ఏర్పాటు చేసి డోలు ఎగ్జామ్స్ సుబ్రహ్మణ్యం మరియు ఆయన సతీమణిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వినుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గురువులను గౌరవించడం మన భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ క్రమంలో తన శిష్య బృందం తనను గౌరవిస్తూ సన్మాన సభ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అంతరించిపోతున్న మన భారతదేశ ప్రాచీన కళలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు వాటిని భారతీయ వారసత్వ సంపదగా అందజేయాల్సిన బాధ్యత నేటి కళాకారులకు ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు 1983 తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆనాటి ఢిల్లీ ప్రజలైన కాంగ్రెస్ వారికి తెలియజేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రమైన సైదాపురం గ్రామంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైదాపురం గ్రామంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పాలనలో తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా అనేక వేల ఎకరాలకు సాగునీటి అవకాశం కల్పించబడిందని, అదేవిధంగా అనేక గ్రామాలు మరియు పట్టణాలకు త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపగలిగిందని తెలిపారు. మహనీయుడు అయినటువంటి ఎన్టీ రామారావు ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తానంకి నానాజీ దిలీప్ నాయుడు, ఎన్ వెంకటేశ్వర్లు రెడ్డి, కేపీ రాజు, కె సుబ్రహ్మణ్యం నాయుడు, పెడుకొండ రమణయ్య నాయుడు, వి సురేంద్ర, వివిధ గ్రామాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కాలాలకి తెలుగంగా జలాలను పాలించినటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన భిక్షే ఈ రోజున ప్రతి ఊళ్ళో మనం వరి పండించుకోవడం కానీ, ప్రతి చెరువు నీళ్లు రావడం కానీ ఎంతో అభివృద్ధి చెంది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మద్దతున్నారంటే ఆ తెలుగంగా జలాల వల్ల కూడా నేను ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం కూడా అటువంటి ప్రాజెక్టు కట్టదని కూడా మన కళ్ళు కూడా ఊహించుకోలేవు. ఆ రోజున
తెలంగాణ డ్యామ్ కట్టి అన్ని చెరువులు నీళ్ళు వస్తాయంటే అసలు ఏ విధంగా వస్తాయని మనం అందరం కూడా ఆలోచించాం. కానీ ఈ రోజున ఈ ఎన్టీ రామారావు వేసిన పునాది ఈ రోజున ప్రతి ఊరికి తెలుగుగంగ జలాలు ఎక్కడికో పోతున్నాయంటే అది ఆయన చేసినటువంటి ఘనత. ఆయన ఎప్పుడో కూడా ప్రజల్లో గుర్తుంటాడని కూడా నేను బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందిన సందర్భం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో అది ఎన్టీ రామారావు చేసిన పుణ్యమని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంటూ మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సైదాపురం మండలం కేంద్రమైన సైదాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు క్రేన్ సుమారు 70 సంవత్సరాల వయసు కలిగిన మల్లారపు పోలమ్మ అనే వృద్ధురాలిని ఢీకొనడంతో ఆమె మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందని పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సైదాపురం ఎస్ఐ శ్రీనివాస విజయ్ కుమార్ తెలిపారు. వ్యవసాయంగా పనిచేస్తున్నాను. నా పేరు విజయ్ కుమార్. ఇవాళ రోజున సైదాపురంలోని హాస్పిటల్ సెంటర్ దగ్గరలో తార్ రోడ్డు మీద ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. పోలమ్మ 74 సంవత్సరాలు ఉన్నటువంటి మల్లారు పోలమ్మ అనే ఆమె సెంటర్లో వస్తువులు తీసుకొని సరుకులు తీసుకొని ఇంటికి నడుచుకొని వెళ్తూ ఉన్న క్రమంలో హాస్పిటల్లో ఎదురుగా ఉంటుంది కార్ రోడ్డు మీద నడుచుకుని పదకొట్టడంలో వెనకాలుగా వచ్చినటువంటి క్రేన్ ఆమెను చూసుకోకుండా అద్వైతంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఆమెని వృద్ధి కిందపడడం కూడా చూసుకోకుండా టైర్ లెక్కి ఎక్కడం జరిగింది. దానివల్ల ఎక్కడెక్కడ చనిపోవడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసుకున్నాము. దానికి తగ్గట్టు చర్య తీసుకున్నాము. పోస్ట్మార్టం కంటే చేంజ్ చేసి బాడీ వాళ్ళ బంధువులు కలిపి కలుపుతాం. తదుపరి చర్యలు చట్ట దగ్గరకు తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్ర రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన మనుబోలులో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు చెర్రెడ్డి పట్టాభిరామరెడ్డి, నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం ముద్దబిడ్డ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో జన్మించి ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. మానవ జన్మలో
ప్రతి ఒక్కరూ చనిపోయేవాళ్ళం కాబట్టి దేవుడు మళ్ళీ ఆయన్ని దేవుడు గారు చేసిపోయారు. ఆయన చేసినటువంటి సేవలు భారత ప్రజానీకానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా అందరి గుండెల్లో దేవుళ్లాగా స్థిరస్థాయిగా నిలబడ్డటువంటి ప్రముఖ నాయకుడు. కృష్ణుడు చూసినా, రాముడు చూసినా, మనం బొమ్మలు చూసుంటామే కానీ ఆ బొమ్మను మనం కళ్ళు పోసుకొని చూస్తే అది ఎన్టీ రామారావు కృష్ణుడు రాముడు లాగా కనిపించినటువంటి, మనకు చరిత్ర సృష్టించినటువంటి ఆ మహనీయుడు పుట్టినరోజున ఈరోజు మునుగోలు గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎంతో ఆనందంగా ఆయనకి ఈరోజు ఇక్కడ మునుగోలు మండలం ఏర్వాజా దేవాలయం దగ్గర కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాం. మళ్ళీ కూడా ఆయన భారతదేశంలోనే జన్మించి ఈ భారతదేశానికే ప్రధాని కావాలనేది మా అందరి కోరిక. ఆ విధంగా ఆయన అయిన రోజు ఇంకా ఎంతోమంది పేదలకి అన్నం తినేది తెలియనటువంటి రోజుల్లో 83లో పార్టీ పెట్టిన తర్వాత, బియ్యం అనేది తెలియని రోజుల్లో భారతదేశం అంతా అన్నం పెట్టినటువంటి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నం పెట్టినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు మళ్ళీ మళ్ళీ ఆంధ్రాలో జన్మించి దేశానికే గర్వంగా ప్రజల సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తారక రామారావుకి 101 జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టుక ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఎందువల్లంటే ఆయన పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలు నష్టాలు పెరిగి ఎంతో అభివృద్ధి చెందిన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ సినీ రంగ ప్రవేశంలో ప్రవేశించి దగ్గరదాపు 400 పైకి చిరుగు చిత్రాల్లో నటించి ఎంతో ఘనతను సాధించారు. ప్రతి దాంట్లో రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఈ భారతదేశంలో జనాలు ఇసుకి చెందిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలకే ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేని పనిని 9 నెలలకే పార్టీని స్థాపించి ఏకదాటిగా ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక నందమూరి తారకరామారావుగా జరుగుతుంది. అదేవిధంగా పేదలకి అనేక సంక్షేమ పథకాలు, 2 రూపాయలు కిలో బియ్యం అవుతాయని, చేనేత జనతా వస్త్రాలు అవుతాయని, ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఒక నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా పేదలకి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు. 1987లో మాండలిక విధానానికి ప్రవేశపెట్టి కొత్త నాంది పలికిన ప్రజా నాయకుడు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు. మన ఇక్కడ మనకైతే మన జిల్లాకైతే తెలుగు గంగ ప్రవేశపెట్టి ఈ నీటిని ఎంతో నీళ్ళ కొరతను తెచ్చి ఎంతో ఉపయోగం చేశాడు. అందువల్ల ఆయనకి ఈ సభాముఖంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. కళారంగాన్ని సాధించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని మునుగోలు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు, ఆయన అభిమానులు అంతా కలిసి ఘనంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరపడం జరిగింది. రామారావు ఒక చారిత్రక నేపథ్యం కలిగిన వ్యక్తి, కళారంగాన్ని సాధించి అదేవిధంగా రాజకీయ రంగాన్ని కూడా దాంతో అదేవిధంగా నడిపేటువంటి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడిబొడ్డున వెలిగించేటటువంటి మహనీయుడు, మహానేత శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి గురించి మనం చెప్పుకోవాల్సింది చాలా పెద్దది ఉంది. రాజకీయాలని ప్రక్షాళన చేసిన వ్యక్తిగా చరిత్రలు నిలిచిపోతాడు ఆయన. కాబట్టి ఈరోజు మండల క్యాడరు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన పురస్కరించుకొని ఘనంగా జరపడం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీ పోలేరమ్మ 49వ జాతర మహోత్సవం సందర్భంగా ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో నేడు అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 3 నెలలకు 4,21,210 రూపాయలు వచ్చినట్లు ఎండోమెంట్ ఈవో శశాంక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు బాబు తెలియజేశారు. అలాగే గతంలో 3,31,992 రూపాయలు వచ్చాయని అన్నారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శ్రీ పోలేరమ్మ జాతరకి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేవించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో ఏ శశాంక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, పి బాలాజీ, నల్లమూతుల రామారావు, పెదకాపు అరవ శ్రీనివాసులు రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
యథావిధిగా దర్గా వీధి నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు సపరేటు లైన్ ఏర్పాటు చేయడం జరిగినది. కావున గ్రామ ప్రజలు అవకాశం ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. శ్రీ కోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ముందు రోజు కనుక ఉండి తీయడం జరిగింది. ఆ తీయంగా వచ్చిన మొత్తము 421,210 రూపాయలు వచ్చి ఉన్నది. ఆ వచ్చిన మొత్తమును అమ్మవారి అకౌంట్ నందు జమ చేయడం జరుగుతున్నది. మరియు గతంలో 3 నెలల కిందట వచ్చిన అమౌంట్ 331,592 వచ్చిందని మన గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతున్నది. 28 సాయంత్రం అమ్మవారి నిలుపుదల జరుగుతున్నది. మరియు 29 ఉదయం నుంచి అమ్మవారిని, మా పోలేరమ్మ అమ్మవారిని జాతర సందర్భంగా నాయుడుపేట గ్రామస్తులు మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతూ మరియు అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుంచి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమంతో వైభవంగా ముగిశాయి. గూడూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీన ప్రారంభించిన బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు సకల దేవతలను ఆహ్వానిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో గురు దేవస్థానంలోని ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు సోమవారం ముగియటంతో దేవస్థానంలో ధ్వజస్తంభానికి ఆవిష్కరించిన గరుడ పటాన్ని ధ్వజారోహణం కార్యక్రమం ద్వారా కిందకు దించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుత్మంతుని ప్రసాదం అయినటువంటి కోడిమొద్దులను అర్చకులు భక్తులకు ప్రసాదంగా అందజేశారు.
పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. కుమారుడు రఘురామ్ గారు, చంద్రనీల్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అన్నదానాన్ని వ్యవహరించారు. తండ్రికి అందించిన తండ్రి యొక్క జ్ఞాపకార్థం రాజమోహన్ గారు తండ్రి జ్ఞాపకార్థం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆయనగా దర్శనార్థం కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోని అభివృద్ధి జరిగింది అంటూ వివరించారు. టీటీడీ దేవస్థానం నందు ఉచిత దర్శనం స్థానికులకు ప్రతి మంగళవారం నిర్వహించామన్నారు.
మంది అక్కడక్కడ ఎన్ఆర్ఐలు కొంత భూములు కొనుక్కున్నారంట. అదే భూములు ఎడగొడ వచ్చి కొనుక్కోనే మా వాళ్ళు రైతులు రెడీగా ఉండారు. మరి తిరుపతి రాజధాని చెయ్యాలని ఆ రోజే జవహర్లాల్ నెహ్రూ అనుకున్నాడు 1953లో. ఎన్జి రంగా గారికి చెప్పాడు ఇది రాజధాని అయితే బాగుండేది. సంజయ్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి ఆయన ఏదో ముండి పట్టుబట్టి కర్నూలు తీసుకుపోయాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి ఇప్పుడు గాల్లో ఉంది రాజధాని. ఈ పరిస్థితుల్లో తిరుపతి సరైన ప్రాంతం. మన రాఘవులు గారు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో చెప్తున్నాడు రాజధాని నగరం చేసేదానికి 35,000 ఎకరాలు అనవసరం, 1,000 ఎకరాలు చాలు అంటున్నాడు. తిరుపతిలో అంత సామర్థ్యం ఉంది, మనకు అలిపేరు దగ్గర కావాల్సిన భూములు ఉన్నాయి, లేకపోతే ఎర్పేడ దగ్గర ఉన్నాయి, లేకపోతే చంద్రగిరి నారావారి పల్లి చుట్టుపక్కల కూడా ఉన్నాయి, 1,000 ఎకరాలు తీసుకోవచ్చు. మరి తిరుపతిని రాజధాని చేసేదానికి అందరికీ ఆమోద యోగ్యం. ఇది కాబోతుంది, అవుతుందని నేను నమ్ముకు విశ్వసిస్తున్నా. దీని కొరకు వ్యక్తిగతంగా నేను ప్రయత్నం చేస్తాను. క్రితంలో కొన్ని పార్టీలు కూర్చొని ఏదో ఒక అంగీకారానికి వచ్చినట్టుంది. అది ఎన్నో అంగీకారాలు వచ్చున్నాయి, దానికి కాదు. ఇది ఇక్కడ ఈ ప్రాంతం రాయలసీమ అభివృద్ధి రావాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడాలి, రాయలసీమకి ఏదైనా ఒకటన్నా ఇవ్వాలి కదా, అన్ని ఎత్తుకోబోతే అంట. మరి కాబట్టి తిరుపతి రాజధాని నగరం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా. అన్ని రాజకీయ పార్టీ నాయకులను పోయి నేను వినయంగా పోయి వాళ్ళని ప్రాధేయపడి అడుగుతాను, మా ప్రాంతానికి సహాయం చేయండి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాలకు మీరు ఏమి ఇస్తున్నారు, తిరుపతిని చేయండి అని అడిగేదానికే ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా. రెండవది, వచ్చే మంగళవారం ఈ టైంకల్లా ఎవరు రాదు, ఎవరు రంగడో తేలిపోద్ది. మరి నేను రేపు గెలవబోయేటువంటి ప్రతి ఎంపీకి, లోక్సభ ఎంపీకి నేను చేతులు ఎత్తి నమస్కారం చేసి అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూర్చొని పోయి 100,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రావాలనంటే ఏకైక మార్గం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా రావాలనంటే కాంగ్రెస్ ద్వారానే ఇది సాధ్యం. బీజేపీ వాడు చూపించేశాడు, మొండి చేయి అయిపోయింది. చేయగలిగిందల్లా కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం. మరి గెలవబోయేటువంటి 25 ఎంపీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఇండియా బ్లాక్లోకి రండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు ప్రదేశ్గా మార్చుకుందాం. తప్పది, ఇది మన అప్పుల్లో నుంచి బయటపడాలి. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి చాలా మందికి కూడా తెలియదు. ప్రత్యేక హోదా అంటే ట్యాక్సులు ఉండవు, 0 ట్యాక్స్. ఎవడైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే కూడా ట్యాక్సులు ఉండవు, ఇన్కమ్ ట్యాక్సులు, ఆ ట్యాక్సులు, ఈ ట్యాక్సులు ఉండవు. మరి అటువంటి స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు 2014 చెప్పాడు. ప్రధానమంత్రి గారు చెప్తే అది ఒక ఆర్డర్ కింద, అది తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి మొన్న కూడా రాజీవ్ గాంధీ చెప్పాడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు తప్పకుండా చేస్తామని. రేపు గెలవబోయేటువంటి 25 ఎంపీలు, ఆ ఎంపీలు ఎవరైనా కానీ రండి, మన ప్రదేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపరచుకుందాం. మనం తృప్తిగా రాష్ట్రాన్ని, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం మనకు మద్రాసులో నిన్నుంటే నాకు అనిపించింది, తిరుగుతూ ఉంటే దేవుడు వాళ్ళకి బంగాళాఖాతం సముద్రాన్ని ఇచ్చాడు, సముద్రంలో సంపదనిచ్చాడు వాళ్ళకి. మనకు తిరుపతిలో ఏమిచ్చాడు దేవుడు? దేవస్థానాన్ని ఇచ్చాడు. తిరుపతికి ఏమి ఇచ్చాడు దేవుడు? దేవస్థానాన్ని. దేవస్థానంలో ఏంటి మనం, దానివల్ల మనకి ఏం వస్తా ఉంది దేవస్థానం నుంచి? ఎవరైనా వచ్చి అయ్యా నాకు ఒక దర్శనం చేయించంటే నా వల్ల కాదు, మీరు జర్నలిస్టులు, బయట మీ ఊరు సొంత ఊరు నుంచి నేను వస్తాను, దేవుడిని ఒకసారి చూపించంటే మీరు చూపించలేరు. మరి తిరుపతిలో ఎవరైనా గోపి ఉన్నాడు, గోపిని నడితే అబ్బా నా వల్ల కాదబ్బా అని చెప్తారు.
మరి ఈ పరిస్థితుల్లో తిరుపతిలో స్థానికులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్త మండలిని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? మేము చేసి చూపించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, డబ్బు లేకుండా వాళ్ళు సెపరేట్ క్యూ పెట్టి దర్శనం చేయించి తృప్తిగా పంపించాం. అటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని స్థానికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది క్రూషియల్ టైం. అటు కానీ ఇటు కానీ సంధి, అటు ఇటు కానీ టైంలో డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, దాదాపు లాస్ట్లో చివరి విషయం, స్విమ్స్ ఆసుపత్రి. నాకు ఒక వారం రోజుల నాడు, 5 రోజుల నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేశాడు. అయ్యా, మా మామ ఫాదర్ ఇన్ లా చిత్తూరు నుంచి బయలుదేరాడు, అంబులెన్స్లో ఉన్నాడు, స్మారకంలో లేడు, నాకు హాస్పిటల్కి ఎక్కడికి పంపించమంటావు అని నన్ను అడిగితే నేను చెప్పాను, రూయాల వసతులు లేవు, స్విమ్స్కు పంపించండి అని చెప్పాను. పాపం ఆ అంబులెన్స్లో ఆ పెద్ద ఆయన 75 ఏళ్ళ ముసలాయన, ఆయన పేరు కూడా చెప్పాలి కానీ జర్నలిస్ట్ అని చెప్పిన తర్వాత చెప్పడం ఇష్టం లేదు. మరి అంబులెన్స్ పోతే, స్మారకం లేకుండా ఉంటే, నేను అప్పటికీ ఫోన్ చేసి చెప్పాను స్విమ్స్ అధికారులకి, ఇలా ఫలాని పేషెంట్ అంబులెన్స్లో వస్తున్నాడు 9:30 గంటలకి రాత్రికి, మీరు ఆయన అడ్మిట్ చేసి. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయ దాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన యారాసి వినోద్ కుమార్, వినీత దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.